కనికరం చూపించు, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు. మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నేటి దేవుని వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 14:8 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఈ విధముగా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనందరమీ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరమీ దేవుని యందు ఆనందిస్తూ ఉంటాం, కానీ మన యందు దేవుడు ఆనందించాలనే విషయాన్ని, సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళడానికి ఆ దగ్గరగా వచ్చినప్పుడు చాలా భయపడ్డారు కనానులో ఉన్నటువంటి వ్యక్తులను చూసి. అయితే యెహోషువయు అలాగే కాలేబులు కూడా ధైర్యాన్ని చెప్తారు. ఏమనంటే, అయ్యా మనం తప్పకుండా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తాము, కాకపోతే దేవుడు మన యందు ఆనందిస్తే తప్పకుండా అక్కడ తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలతో చెప్పిన విధానం బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకపరంగా మరి యొక్క కనాను దేశానికి వెళ్ళడానికి ఇస్రాయేల్ ప్రజలు నిరాకరించారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప వారిని ఆ కనాను దేశంలోకి తీసుకుని వెళ్ళాడు. అయితే ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే పరమ కనాను అయినటువంటి పరలోక రాజ్యంలో మనం చేరాలి అని అంటే, మనము దేవుని యందు ఆనందించడము ఒక విషయమైతే, దేవుడు కూడా మన యందు ఆనందించినట్లయితే ఆయన తప్పకుండా ఆ పరమ కనాను అయినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి మనలను చేరుస్తాడు. కాబట్టి 91వ కీర్తన మరి 14వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను అని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి. మన కొరకు దేవుడు మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి మన కొరకు బలి అయిపోయి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మనము కూడా ఆయన ప్రేమించేవారుగా ఉన్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఆ యొక్క ఆ పరమ కనాను చేర్చడానికి మనల్ని కూడా తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మన యందు ఆనందించి ఆ పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఈ మాటలు దేవుడు మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు. అయ్యా ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క పరమ కనానైన పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చాలని అంటే ప్రభా, నీవు మా యందు ఆనందించాలని అయ్యా మరుగు తండ్రి మాకు ఈనాటి వాగ్దానం ఇచ్చి ఉన్నావు. కాబట్టి ప్రభా, ఇక నుంచి ప్రభా నీకు ఇష్టముగా జీవించడానికి సహాయం చేసి ఆ పరమ కనానుని చేరడానికి సహాయం చేసి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.